టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతా ఋతుప్రభు సోషల్ మీడియాలో ఎన్నో రకాలైనటువంటి వార్తలతో ఎప్పుడూ కూడా మరి మెయిన్ సెంటర్గా ఉంటుంది. మరి సమంతకి సంబంధించిన ఏ విషయమైనా సరే సోషల్ మీడియాలో ఎప్పుడూ హైలైటే. అయితే సమంత ప్రస్తుతం ఎవరిని పెళ్లి చేసుకోబోతోంది, సమంత రెండు పెళ్లికి సిద్ధమైందా అంటూ రకరకాల వార్తలు వస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఉన్న సమంత వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని షూటింగ్స్కి కూడా దూరంగా ఉంది. సమంత నటించిన శాకుంతలం సినిమా నవంబర్ 4 రిలీజ్కి సిద్ధమవుతుండగా మరి సమంత గతంలో చెప్పినట్టు నాకు చాలామంది మరి ప్రపోజ్ చేశారని, విడాకుల తర్వాత చాలామంది పెళ్లి చేసుకుంటామని వస్తున్నారని, కానీ నేను మాత్రం కామ్గా ఉండనని, నా లైఫ్ని నాకు నచ్చినట్టే నేను చూసుకుంటానని, ఎవరిని నా మీద అజమాయిషి చేసుకోవడానికైతే ఒప్పుకోనని, ఇప్పటికే లైఫ్లో చాలా కోల్పోయాను, ఇక మీదట కోల్పోవడానికి ఇంకేం లేదు అంటూ చాలా సీరియస్ అయింది. సో మొత్తానికి తనకి సంబంధించిన విషయాల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సమంత ఎంతో ఎమోషనల్ అయింది. అయితే రెండో పెళ్లి చేసుకోబోతున్నటువంటి వార్తపై మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు. అయితే సమంత రెండో పెళ్లి చేసుకుంటున్న వార్త మాత్రం సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఈ విషయం తెలిసి నాగ చైతన్య కూడా చాలా ఫ్రస్ట్రేట్ అయ్యారట. సమంత లైఫ్లో కావాలనే డెసిషన్ తీసుకుంటోందని, సమంత తనపైన ఉన్న కోపం వల్ల తన జీవితం నాశనం చేసుకుంటోందని ఎమోషనల్ అవుతున్నారు. అసలు సమంతకి ఏమైంది అనేది ఇంతవరకు ఎవరు ఏంటి తేల్చలేకపోతున్నారు. అయితే నాగార్జున కూడా చైతు పడుతున్న బాధని చూసి ఆయన కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారట. సో చైతు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఉండలేకపోతున్నారు. తను అన్నిటినీ దూరం చేసుకుని ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి చైతు కూడా ఒంటరిగానే పెరిగారు. సో చైతుని చిన్నప్పుడు తన తల్లి తీసుకెళ్ళిపోయింది. అలాగే అక్కడ ఆమె రెండో పెళ్లి చేసుకుంది. ఆ టైంలో తను వెంకటేష్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడే పెరిగాడు, పెద్దయ్యారు, అక్కడే చదువుకున్నారు. కానీ ఆ తర్వాత నా దగ్గరికి రమ్మన్నవాడు రాలేదు. అప్పుడప్పుడు వస్తారు గెస్ట్ లాగా, కానీ ఇప్పుడు వాడి జీవితం ఇలా అయిందంటేనే బహుశా నా వల్లే ఇంత తప్పు జరిగిందేమో, నేను కరెక్ట్గా ఉండుంటే చైతు లైఫ్ వేరే రకంగా ఉండేదని ఎమోషనల్ అయిపోయారట నాగార్జున.